అటవీ శాఖ మహిళా అధికారిపై దాడి వివాదంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్పే పైచేయి సాధించారా? దాడి జరిగిన రోజు అంతెత్తున ఎగిరిన టీఆర్ఎస్ హైకమాండ్ కాలక్రమేణా కోనప్పనే సమర్థించడంలో దాగిన ఆంతర్యమేంటి? ఆయన తమ్ముడి రాజీనామా ప్రకటన మొదలు తిరిగి ఆయన ప్రమాణ స్వీకారం చేసేదాకా ఏం జరిగింది? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంతురివి ఇంతేనా కురిసేది అన్న సామెతను తలపించేలా ఉందట అటవీ శాఖ అధికారిపై దాడి వివాదంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన తీరు. ఈ ఏడాది జూన్ 30న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కొత్త సరసాల గ్రామంలో అటవీ శాఖ అధికారులు గ్రామస్తుల మధ్య ఘర్షణ జరిగింది. నాడు గ్రామస్తులకు మద్దతుగా స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ అక్కడికి చేరుకున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు సిబ్బందిపై మూకుమ్మడి దాడి జరిగింది. ఈ ఘటనలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనిత తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్ దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే రోజున కోనేరు కృష్ణతో పాటు గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. రిమాండ్కు వెళ్లకముందే కోనేరు కృష్ణ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా ప్రకటించారు. ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల వేధింపులకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన లేఖ రాశారు. ఆ లేఖను కృష్ణ కాకుండా ఆయన అనుచరులు జిల్లా అధికారులకు అందజేశారు. నిజానికి అప్పటికి కోనేరు కృష్ణ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. జరిగిన దాడికి విచారం వ్యక్తం చేయకుండా అటవీ శాఖ అధికారుల తీరుని ఎండగడుతూ రాజీనామా లేఖ రాయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. లేఖ ఫార్మాట్ను బట్టి ఎలాగూ తన రాజీనామాను ఆమోదించరని, ఒకవేళ ఆమోదించినా జనాల్లో పదవిని మించిన ఇమేజ్ వస్తుందని భావించినట్టు ప్రచారం జరిగింది. ఇక ఇదే సమయంలో దాడిని తీవ్రంగా పరిగణిస్తూ అటవీ శాఖ అధికారులు సిబ్బంది ఆందోళనకు దిగడంతో సంబంధిత శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. గాయాలు పాలైన రేంజర్ అనితను పరామర్శించారు. దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జీర్ణించుకోలేకపోయారు. ఆ రోజు అటవీ శాఖ అధికారులే ముందుగా గ్రామస్తులపై దాడి చేశారని, దానిని పరిగణలోకి తీసుకోకుండా అధికారిపై జరిగిన దాడిని వివాదాస్పదం చేశారని ఆయన బహిరంగంగానే ఆరోపించారు. మరోవైపు దాడి కేసులో కోనేరు కృష్ణకు బెయిల్ అంత ఈజీగా రాలేదు. ఘటన జరిగిన 2 నెలలకు కృష్ణ తదితరులు జైలు నుంచి విడుదలయ్యారు. కృష్ణతో పాటు ఆయన అనుచరులు విడుదలయ్యే వరకు జరిగిన పరిణామాలపై కోనేరు బ్రదర్స్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. తనకు గురువు లాంటి అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై కోనప్ప కోపంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆగస్టు 31న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పాటు సిర్పూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులంతా గైరహాజరయ్యారు. దీంతో వివాదం మరింత జటిలమవుతోందన్న చర్చ మొదలైంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. అటవీ శాఖ అధికారిపై దాడి కేసులో జైలుకి వెళ్ళొచ్చిన ఎమ్మెల్యే తమ్ముడు చాలా మంచి వ్యక్తిని, ఆయన ప్రజాబలం గల నాయకుడని సీఎం ప్రశంసించారు. దీంతో కోనేరు బ్రదర్స్తో పాటు అనుచరులు ఫుల్ ఖుషి అయ్యారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు కోనప్పపై మొదటి నుంచి ఒక సానుకూల అభిప్రాయం ఉంది. కారణాలు ఏవైనా పలు సందర్భాల్లో వారు కోనప్పను మెచ్చుకున్నారు. అన్నింటికీ మించి ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో కోనప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్పూర్ శాసనసభ నియోజకవర్గంలోనే టీఆర్ఎస్కు భారీ ఆధిక్యత లభించింది. ఈ క్రమంలో కోనప్పను బలమైన నేతగా టీఆర్ఎస్ అధిష్టానం ఎంకరేజ్ చేస్తూ వస్తోంది. అయితే అనూహ్య పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారిపై దాడి జరగడం దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో సమర్థించలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు అటవీ శాఖ సిబ్బంది ఆందోళనలు చేసే అవకాశం ఉండడంతో ఆ రోజు సీరియస్గా స్పందించారు. చివరికి అంతా చల్లబడ్డ తర్వాత జైలుకు వెళ్ళొచ్చిన కృష్ణను కేసీఆర్ శభాష్ అనడంతో అన్ని రకాల ఊహాగానాలకు తెరపడినట్లయింది.
తమ అధికారిపై దాడి చేసిన నేతను కేసీఆర్ అభినందించడంపై అటవీ శాఖ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయన్న ప్రచారం జరిగింది. కానీ ఆ శాఖలో ఏ ఒక్కరూ అధికారికంగా స్పందించలేదు. సీఎం ప్రకటన తర్వాత మౌనం దాల్చడం వల్ల అటవీ శాఖ అధికారులు సిబ్బంది తమ తప్పు ఒప్పుకున్నట్లయింది. అయితే ముఖ్యమంత్రి ప్రకటనపై తాము స్పందించిన, మద్దతు ఇచ్చేవారు ఎవరూ లేరన్న అంచనాతోనే అటవీ శాఖ అధికారులు సిబ్బంది మౌనం దాల్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో బాస్ నుంచి క్లీన్ చీట్ రావడంతో కోనేరు కృష్ణ తన రాజీనామా ఎపిసోడ్కు తెరదించారు. ఈ నెల 1న జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే స్థానికంగా ఎవరు స్పందించకపోయినా జాతీయ మీడియా మాత్రం మరుసటి రోజున ఈ పరిణామంపై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది. ఒక మహిళా అధికారిపై దాడి చేసిన నాయకుడిని సీఎం వెనకేసుకురావడం ఏంటి అని ప్రశ్నించింది. మొత్తం మీద అటవీ శాఖ అధికారులపై దాడి కేసులో ఎమ్మెల్యే కోనేరు కోనప్పనే పై చేయి సాధించారు. అటవీ శాఖ అధికారులు అభాస్ పాలయ్యారు. ఇక పరస్పరం పెట్టుకున్న కేసుల్లో రాజీ పడడమే మిగిలిందన్న చర్చ సాగుతోంది.